ఇప్పుడు మనం సత్యం గారి అడ్వెంచర్ ఆఫ్ కాన్షియస్నెస్లో మొన్న చైతన్యం గురించి తెలుసుకున్నాం. చైతన్యం ఆ కేంద్రాలు ఏమిటి, ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఆ సెంటర్స్ అన్నీ కూడా ఏ రీజియన్స్లో ఉన్నాయి, వాటికి ఎలా మనం అనుసంధానమై ఉన్నాము, అవన్నీ కూడా. ఇప్పుడు మనలో ఒక అస్తిత్వం ఉంది, ఒక వ్యక్తిత్వం తయారవుతుంది అని చెప్పారు. ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన దాంట్లో అసలు మనదేం కాదు, ఫ్రమ్ టాప్ టు బాటమ్ మనం రిసీవింగ్ కేంద్రాలు మాత్రమే, ఆదాన కేంద్రాల మనకు వస్తాయి, మనం అన్నీ తీసుకుంటాం. యూనివర్స్లోనే అంతా ఉంది, కానీ మనిషిలో ఏం లేదు. ఇట్ అక్కర్స్, థాట్ అక్కర్సినస్, విల్ అక్కర్సినస్, ఇంపల్స్ అక్కర్సినస్, యాక్షన్ అక్కర్సినస్ అని చెప్పారు. అంచేత ఒక చైల్డ్ ఎలాగంతా నేను చేయక అందులో ఉన్నవాళ్ళు, వాళ్ళు టీవీలో ఉండి ఎవరో చేస్తుంటే వాళ్ళే చేస్తున్నారని ఎలా అనుకుంటాడో, అలాగే మనం కూడా ఈ ఐ ద్వారా అంతా మనదే అనుకుంటాం. కానీ నిజానికి ఏది కూడా మనలో లేదు, అంతా కూడా ఈ విశ్వంలోంచే ఒక వైబ్రేషన్స్గా మనలో ఏది రిసీవ్ చేసుకుంటే మనం అది అవుతాం. అంతే తప్ప మనలో ఏం లేదు. రిసీవింగ్ కేంద్రంలాగే మానవుడు ఉంటాడు. ఆ రిసీవింగ్ కేంద్రాలు ఏమిటి, ఏ చైతన్య కేంద్రాలు రిసీవ్ చేసుకుంటాయి, ఏది రిసీవ్ చేసుకుంటే అది ఉంటాం. మనం మన యొక్క ఈ వాహిక దేనికి అనుకూలంగా ఉంటే అంతవరకే, ఎంత మాత్రమో మనం అంత మాత్రమే, ఎంత మాత్రం మనం తీసుకోగలుగుతామో అంత మాత్రమే మనం సంతరించుకుంటాం. ఈ పృథ్వీ యొక్క అంటే ఇంత చరాచర జగత్తులో ఎన్ని రకాల విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఉంటే కూడా, మనిషికి ఎంత అంతరంగ శక్తి ఉంటే కూడా, అవి మేల్కొనంత వరకు నువ్వు ఎంతవరకు మేల్కొన్నావో దట్ ఈజ్ ఈక్వల్ టు నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటున్నావు. అంతే తప్ప అంతకు మించి అణు మాత్రం నువ్వు రిసీవ్ చేసుకోగలవు అన్నది ఒక ఇది. అంచేత వీఆర్ ఆల్ రిసీవింగ్ అండ్ మంది మనం రిసీవ్ చేసుకునే కేంద్రాలుగా ఉన్నాం. కానీ మనం ఏది ఉత్పత్తి చేసి కానీ మనం ఏది నిజానికి చేయలేము. ఆ రిసీవ్ చేసుకునే శక్తిని బట్టి మనలో కొన్ని తయారవచ్చు. అంచేత రిసీవింగ్ అండ్ దాని యొక్క ఏమిటి, వీఆర్ ట్యూన్ టు ద యూనివర్సల్ మ్యూజిక్. అంతేగాని మనలో ఏం మ్యూజిక్ లేదు, బట్ వీఆర్ ట్యూన్ టు ద యూనివర్సల్ వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్ మనలో ఏమేమిటి ఉత్పన్నం చేశాయో, ఏదేది మనకి రిసీవింగ్ ఎంత ఉందో. ఇప్పుడు అలాగే ఒక మనం సపోజ్ ఒక మ్యూజిక్ వింటాం, లేకపోతే ఒక డిస్కోర్స్ వింటాం, లేకపోతే బయటకు ఏదో పెడతాం, మనం ఎంత తెలుసుకున్నామో అంతే. అది ఎంత వినగలమో ఆ స్థాయిని బట్టి, బాగా నేర్చిన వాడు మ్యూజిక్ వినే వాళ్ళు తెలుసుకునేది, ఒక మామూలు వాళ్ళు తెలుసుకునే దానికి తేడా ఉన్నట్టు. కానీ ఈ ప్రపంచంలో కూడా మన చైతన్యం వృద్ధి పొందిన కొద్దీ మన రిసీవింగ్ పెరుగుతూ ఉంటుంది అన్నది ఈ కాన్షియస్నెస్లో మనం ముఖ్యంగా ఫండమెంటల్ ఫ్యాక్ట్గా మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ కేంద్రాలన్నీ మనకి ఈ నాలుగు స్థితుల్లోనూ ఉన్నాయని చెప్పారు. మైండ్ జోను, అలాగే వైటల్, తర్వాత సబ్ కాన్షియంట్, ఇవన్నీ కూడా ఈ ఏడు కేంద్రాలు. ఇప్పుడు మనిషికి ఒక ఉపరితల వ్యక్తిత్వం మాత్రం ఎలా తయారవుతుంది అన్నది నెక్స్ట్ ఈ చైతన్యంలోనే. అంటే నిజానికి ఈ ఉపరితల వ్యక్తిత్వాన్నే మనం సొంతంగా మనం అంతగా భావిస్తున్నాం. ఫస్ట్ ఒక ఉపరితల వ్యక్తిత్వం సూపర్ మనం పై పైన ఒక భౌతికమైనటువంటి ఒక వ్యక్తిత్వం తయారవుతుంది, అది ఎంతవరకు ఉంది. చైతన్య కేంద్రాలను తెరుచుకోవాలంటే ఏం చేయాలి అన్నది నెక్స్ట్ వన్. ఇక్కడ వస్తున్నా అంటే థాట్ అక్కర్సినది అని చెప్పాం, అది అయ్యాక ఏమవుతుంది. వి మే బి టెంప్టెడ్ టు ప్రొటెస్ట్ దట్ ఆఫ్టర్ ఆల్ దేర్ ఆర్ అవర్ ఫాలో ఫీలింగ్స్ అవర్ డిజైర్స్ ఇట్ ఈస్ అవర్ పెయిన్ అవర్ సెన్సిబిలిటీ అవర్ సెల్స్ అండ్ నాట్ సమ్ కైండ్ ఆఫ్ టెలిగ్రాఫిక్ మెషిన్. అంటే మనం అనొచ్చు నేనేమి ఏదో ఒక టెలిఫోన్ బూత్ లాగా అన్నీ రిసీవ్ చేయడం నావి అని అనుకుంటా అంట మనం. అంతే కదా, నాది బాధ, నాది కోరిక, నాది అని మనం ప్రొటెస్ట్ చేయొచ్చు, కానీ అది కాదు అని చెప్తాడనమాట చెప్తూ. ఇన్ ఎ సెన్స్ ఇట్ ఈజ్ ఇండీడ్ అవర్ సెల్స్ ఇన్ ద సెన్స్ దట్ వీ హ్యావ్ మేడ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రెస్పాండింగ్ టు సర్టన్ వైబ్రేషన్స్ రాదర్ దాన్ టు అదర్స్ ఆఫ్ బీయింగ్ మూవ్డ్ ఆర్ పెయిన్ బై సర్టన్ థింగ్స్ రాదర్ దాన్ బై అదర్స్ అండ్ ఇన్ ద ఎండ్ దిస్ మాస్ ఆఫ్ హ్యాబిట్స్ హ్యాస్ అపారెంట్లీ క్రిస్టలైజ్డ్ ఇన్ టు ఎ పర్సనాలిటీ వీ కాల్ అవర్ సెల్స్. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటంటే ప్రతి మనిషికి కూడా మనం దేనికి స్పందిస్తున్నామో అది మాత్రమే మనం, అది మనది చేసేసుకుంటాం మనం. అంటే కేవలం యూనివర్సల్గా అనేక విషయాలు ఉంటే కూడా కొన్ని హ్యాబిట్స్ కొన్నో మనల్ని స్పందింపజేస్తాయి, లేకపోతే కొన్నింటికి మనం రియాక్ట్ అవుతాం, లేకపోతే కొన్ని మనకి ఆకర్షిస్తాయి. ఆ కొన్నింటినే పట్టుకుని జీవి అవే వెళ్ళాడతాడు. నిజంగానే మన జీవితాల్లో తరిచి చూసుకుంటే కూడా కొన్ని హ్యాబిట్స్ని మనం సొంతం చేసుకునే ప్రయత్నిస్తాం, సొంతం చేసుకుని మనం అదే ప్యాటర్న్లో ఇంకా నేనంటే అదే ఒక పర్సనాలిటీ తయారవుతుంది. ఇది నాకు ఇష్టం, ఇది నాకు అయిష్టం అన్న ఒక పర్సనాలిటీ తయారవుతుంది. ఈవెన్ సబ్జెక్ట్స్ నుంచి మనం ఓపెన్ మైండ్తో ఉన్నాం కదా, చిన్నప్పటి నుంచి నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు అనే ఒక ఒక పద్ధతి అది ఎందువల్ల వస్తుంది. ఇన్ ఎ సెన్స్ ఇట్ ఈస్ ఇండీడ్ అవర్ సెల్స్ ఇన్ ద సెన్స్ దట్ వీ హ్యావ్ మేడ్ ఏ హ్యాబిట్ ఆఫ్
రెస్పాండింగ్ టు సర్టన్ వైబ్రేషన్స్. కొన్ని మనం అనుకుంటాం, కొన్ని మంది కాదని వదిలేస్తాం. ఆఖరికి ఇప్పుడు మనం ఒకటి బాధ చేస్తుంటే కూడా ఒకళ్ళ కోటి ఇష్టం అవుతుంది, ఒకళ్ళ కోటి ఇష్టం అవుతుంది. మనం అది చూడాలని కూడా ప్రయత్నించట్లేదు కదా, కాసేపు కూడా మనం భరించలేము. అంతగా ఇది ఒక కండిషనింగ్గా, ఒక హ్యాబిట్స్ తోటి, ఒక చిక్కని వ్యక్తిత్వంగా తయారైపోతుంది. ప్రతి మనిషి కూడా తన అంటూ తన వంతుగా అదే అయి ఆ వ్యక్తిత్వం సంతరించుకుంటున్నాడు. ఇవి మోర్ ఆఫ్ హ్యాబిట్స్ క్రిస్టలైజ్ అయిపోవడం తప్ప అది ఇంకా మారకుండా, అంటే హ్యాబిట్స్ డై హార్డ్ అంటారు, అవి చావు. మనిషిని ఏం చేస్తాయంటే అవి ఘనీభవింపచేసి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చే, నీకు కరడు గట్టి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యు ఆర్ దట్ అని తయారు చేసుకుంటాం మనమే. అది అంతకుముందు కూడా చెప్పారు, 18 ఏళ్ళు వచ్చేటప్పటికి నువ్వు ఇది, నీ ఎడ్యుకేషన్ వల్ల, నీ జీవ పరిస్థితుల వల్ల, నీ అనువంశిక లక్షణాల వల్ల, నీ చుట్టూ ఉన్న వాతావరణం వల్ల నువ్వు అలా తయారవుతావు అని చెప్పి ఇక్కడే ఇచ్చారు కూడా. యట్ ఇఫ్ వీ లుక్ మోర్ క్లోజ్లీ, యూ కెనాట్ ఈవెన్ సే దట్ ఇట్ ఈజ్ వీ హూ హ్యావ్ అక్వైర్డ్ ఆల్ దీస్ హ్యాబిట్స్. అది మనం కూడా కాదు, మళ్ళీ మన పరిసరాలు, అదే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నదే. ఇట్ ఈస్ అవర్ మిలు, అవర్ ఎడ్యుకేషన్, అవర్ ఆటవిజం, అవర్ ట్రెడిషన్స్. మనలో ఉన్న యానిమల్ ఎప్పటి నుంచో ఇవల్యూషన్లో వస్తున్నది. మన అనువింశిక లక్షణాలు, మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన జీవన స్థితి, మన చదువు, మన సాంప్రదాయం, ఇవన్నీ కలిపి ఒక అయ్యని తయారు చేస్తున్నాయి. వాటి వల్ల నువ్వు అది ఒక మూసలో పడ్డావు, ఆ మూసలో పెరుగుతూ ఉంటావు. లైఫ్ వెరీ మచ్ సీమ్స్ టు టేక్ ప్లేస్ వితౌట్ అస్. అది నిజానికి మనం ఏమనుకుంటాం, ఈ కోరిక నాది, వి లైక్ ఆర్ డిస్లైక్ అని అనుకున్నా కూడా మనం లేకుండా కూడా జీవితం వెళ్ళిపోతుంది. ఈ వీకి ఏమీ ప్రాధాన్యత లేదు ఐకి, ఎందుకంటే ఇది నువ్వు అక్కడి నుంచే తీసుకున్నావు. నీ పర్సనాలిటీ ఏమైతే ఉందో అది బయట యూనివర్సల్ ఫోర్సెస్ నుంచే నువ్వు తీసుకున్నావు కాబట్టి నువ్వు యాక్చువల్గా ఇస్తున్నది ఏం లేదు. యు ఆర్ నాట్ కంట్రిబ్యూటింగ్ ఎనీథింగ్, యు ఆర్ ఓన్లీ టేకింగ్ యాజ్ మచ్ నీకు ఎంత ఇష్టమో అంతవరకు నీ హ్యాబిట్స్, నీ సాంప్రదాయబద్ధమైనటువంటి నీ పరిసరాలు, నీ వంశ లక్షణాలు, లేకపోతే నీ యొక్క విద్య, నీ సంవిధానం, ఇవన్నీ ఏం తీసుకున్నాయో అంతవరకే అని చెప్తూ మళ్ళీ ఇక్కడ శ్రీ అరవిందుడిది ఒక కొటేషన్ ఇచ్చి, యూనివర్సల్ నేచర్ సే శ్రీ అరవిందో డిపాజిట్స్ సర్టెన్ హ్యాబిట్స్ ఆఫ్ మూమెంట్, పర్సనాలిటీ, క్యారెక్టర్, ఫ్యాకల్టీస్, డిస్పొజిషన్స్, టెండెన్సీస్ ఇన్ అస్. మనలో యూనివర్సల్ ఫ్యాకల్టీయే ప్రతి వాళ్ళల్లో కూడా కొన్ని లక్షణాలను పెడుతుందిట. అదేమిటి, మనకన్నా కొన్ని ఒక క్యారెక్టర్, అలాగే కొన్ని ఫ్యాకల్టీస్, మనకి కొన్ని లక్షణాలు పెడుతుంది, మన కొన్ని టెండెన్సీస్, వృత్తులు, సంస్కారాలు, ఇవన్నీ కూడా యూనివర్సల్గా ప్రతిసారి ప్రతి చోట కూడా ప్రతి వాళ్ళకి ఉన్నవే. అందులోంచి మనం తీసుకుంటాం మనకి నచ్చినవి. కొన్ని హ్యాబిట్స్ ఆఫ్ మూమెంట్, పర్సనాలిటీ, టెండెన్సీస్ ఇన్ అస్ అండ్ దట్ ఈజ్ వాట్ వీ యూజువల్లీ కాల్ అవర్ సెన్స్. అందులోంచి తీసుకుని కొన్ని మనకి నచ్చినవి తీసుకుని అవే మనం అంటాం. నిజానికి అవి యూనివర్సల్ ఫోర్సెస్సే, కానీ మనం రిప్రజెంట్ చేస్తాం అట్లని మనమే అనుకుంటాం. నార్ వీ కెన్ సే దట్ దిస్ అవర్ సెల్ఫ్స్ హ్యాస్ ఎనీ ట్రూ ఫిక్సిటీ. ఇది వీటికేమీ ఫిక్సిటీ లేదు అని చెప్తున్నారు. యూనివర్సల్ ఫోర్సెస్ కాబట్టి అవి ఎప్పుడైనా మారిపోతూ ఉంటాయి, వాటిని మనం మార్చుకోవచ్చు కూడా. ది అపీరెన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఈజ్ గివెన్ బై, అంటే ఆ ఫోర్సెస్కి మనం స్టెబిలిటీ ఉండి ఒక వ్యక్తిత్వం ఇచ్చి ఒక మోసపోసినట్టు ఎందుకు అవుతుందంటే రిపిటేషన్ వల్ల అంటున్నారు. అవే ఫోర్సెస్ మనలోకి వచ్చినప్పుడు మనం ఏ లక్షణం మనకు ఉందో ఆ లక్షణాన్ని మనం రిపీట్ చేసుకుంటాం, దానివల్ల వాటికి స్టెబిలిటీ వచ్చి ఒక వ్యక్తిత్వం ఏర్పడతాం. అదంతా పునరావృతం అవడం వల్ల ఆ క్యారెక్టర్ మందైపోతాం. ఒక ఇది నచ్చింది అంటే ఆ నచ్చింది మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చేయడం వల్ల దానికి ఒక స్టెబిలిటీ వస్తుంది. లేకపోతే అవి ఎప్పుడూ కూడా ఫ్లూయిడ్గా ప్రవహిస్తూనే ఉంటాయి తప్ప స్టాగ్నేటెడ్గా అలా ఉండిపోవు. కానీ అవి మనం తీసుకుని సొంతం చేసుకుని వాటిని ఘనీభవింపజేస్తాం అన్నమాట. వాటికి ఒక పెర్మనెన్సీ వస్తుంది. ది అపీరెన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఈజ్ గివెన్ బై కాన్స్టెంట్ రిపిటేషన్ అండ్ రికరెన్స్ ఆఫ్ ది సేమ్ వైబ్రేషన్స్ అండ్ ఫార్మేషన్స్. ఏ ఫార్మేషన్స్, వైబ్రేషన్స్ మనం తీసుకుంటున్నామో యూనివర్సల్ నేచర్లో వచ్చి అవి ఎందుకు మనలో ఇలా ఒక ఘనీభవించి ఒక మోసపోసినట్టు తయారవుతున్నాయంటే రిపిటేషన్ వల్ల. మనం అంతే కదా, ఒక హ్యాబిట్ని మనం రిపీట్ చేసుకుంటాం, అది ఆ విధంగా వ్యక్తిత్వంగా మనలో ఒకటి చోటు చేసుకుంటుంది. నేను ఇది తింటానుంటే అదే ఎప్పుడు తింటాను కాబట్టి అది ఒక అలవాటు అయిపోతుంది. నాకు నచ్చిన ఫుడ్ ఇది అనుకుంటే, నాకు నచ్చిన కళ ఇది అనుకుంటా, అది నాకు అలవాటు అయిపోతుంది. అంటే ఇంకోటి ప్రయత్నించాం కాబట్టి ఈ రిపిటేషన్ ఇదే చేస్తూ ఉంటాం కాబట్టి దానికి స్టెబిలిటీ వస్తుంది. లేకపోతే నిజానికి నథింగ్ ఈజ్ స్టేబుల్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ అలా వస్తుంది అని చెప్పాను. బికాజ్ ఇట్ ఇస్ ఆల్వేస్ ది సేమ్ వేవ్ లెన్స్ దట్ వీ హుక్ ఆన్ టు. అది కరెక్ట్, ఒకే వేవ్ లెన్త్కి మనం పట్టుకుని ఉంటాం.
మేళ్లాడుతూ దాన్నే తగిలించుకుని, అంటే ఇంకొకటి ట్రై చేయాలని కూడా మనం ఆలోచించాం. అందుచేత మానవుడి సహజమైన ప్రవృత్తులు ఇవన్నీ కూడా మానవుడికి సహజంగా వాడికి ఒక వ్యక్తిత్వం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, హ్యాబిట్స్ మారడం ఎంత కష్టం అంటే ఈ యూనివర్సల్ వైబ్రేషన్స్లోంచి అతను ఏం తీసుకుంటాడు, అవి రిపిటేషన్ వల్ల మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల తనదిగా అయిపోతాయి, తనకి సొంతమైపోయి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అకార్డెన్స్ విత్ ది లాస్ ఆఫ్ అవర్ మిల్లు, మళ్ళీ సేమ్ ఎడ్యుకేషన్, ఆల్వేస్ ది సేమ్ మెంటల్, వైటల్ అండ్ అదర్ వైబ్రేషన్స్ దట్ ఆర్ రిపీటెడ్ త్రూ అవర్ సెంటర్స్ అండ్ విచ్ వి అప్రోప్రియేట్ ఆటోమేటికల్లీ అన్కాన్షియస్లీ ఎండ్లెస్లీ. మన సెంటర్స్ నుంచి కూడా వీటిలోనే మనం రిసీవ్ చేసుకుంటాం. వాటిలో కూడా అంతకన్నా ఉత్తమమైన విషయాలు లేకపోతే అంతకన్నా తక్కువ మనం తీసుకోం. జనరల్గా మన సంస్కారం ఎలా ఉందో దాన్ని బట్టే మనం ఆ విషయాలనే తీసుకుంటూ ఉంటాం. అందుకని దానికి ఇన్ రియాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ ఫ్లక్స్, ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి అవి. కానీ కొన్ని మనం తీసుకుని వాటిని అలవాటు చేసుకోవడం వల్ల అది ఒక ఫిక్స్డ్ అయిపోతుందన్నమాట. నిజానికి ఎవ్రీథింగ్ కెన్ చేంజ్, బట్ చేంజ్ అవనివ్వం మనం. అంతవరకే వాటిని మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది అసలు ఉన్న స్థితి. ఇక్కడ ఫ్రంటల్ బీయింగ్ ఎందుకు, ఈ వ్యక్తిత్వం ఉపరితలంలో మన వ్యక్తిత్వం ఇలా ఎందుకు తయారవుతుంది అంటే, సహజంగా సామాన్య స్థితిలో మానవుడికి ఇది, వాడు ఈ యూనివర్సల్ వైబ్రేషన్స్ నుంచి తను కొన్ని తీసుకుని రిపీటెడ్గా అవే చేయడం వల్ల, అవే వేవ్ లెంత్లో తిని ఆలోచించడం వల్ల అది ఒక తన ఒక వ్యక్తిత్వంగా ఏర్పడిపోతుంది అని చెప్పి రాశారు. కానీ నిజానికి యూనివర్సల్ ఫోర్సెస్లో ఎవ్రీథింగ్ ఈజ్ కాన్స్టెంట్ ఫ్లక్స్, ఎవ్రీథింగ్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ఎ మైండ్ వాస్టర్ దాన్ అవర్స్, ఏ యూనివర్సల్ మైండ్, ఫ్రమ్ ఏ వైటల్ వాస్టర్ దాన్ అవర్స్, ఏ యూనివర్సల్ వైటల్, ఆర్ ఫ్రమ్ స్టిల్ లోయర్ సబ్ కాన్షియంట్ రీజియన్స్, ఆర్ ఫ్రమ్ హయ్యర్ సూపర్ కాన్షియంట్ వన్స్. అయితే మనం మైండ్ నుంచి వస్తోంది, మన మనస్సు నుంచి అనుకున్నవన్నీ కూడా నిజానికి విశ్వ మానసం నుంచి వస్తాయి. అలాగే మన ప్రాణశక్తుల నుంచి వస్తున్నాయి అనుకున్నవి కూడా విశ్వ ప్రాణశక్తుల నుంచి వస్తాయి. అంటే సోర్స్ అది, నువ్వు ఎంతైనా రిసీవ్ చేసుకోవచ్చు, బట్ సోర్స్ ఈజ్ దట్ హయ్యర్ ఫోర్సెస్ తప్ప మనలోంచి వచ్చేవి కావు ఇవి. అలాగే లోయర్ సబ్ కాన్షియంట్ అధోచేతనలోంచి వస్తాయి, ఇంకా అతి మానస చేతల నుంచి కూడా వస్తాయి. అయితే నువ్వు ఏవి రిసీవ్ చేసుకుంటున్నావు అన్నది నీ మీద ఉంది, అది నీ వ్యక్తిత్వంగా ఉంటుంది. ఆర్ ఫ్రమ్ హయ్యర్ సూపర్ కాన్షియంట్ వన్స్ దస్ సరౌండింగ్ ఓవర్ హ్యాంగింగ్ సపోర్టింగ్ పెర్వేడింగ్ అండ్ ఇంపెల్లింగ్ ది స్మాల్ ఫ్రంటల్ బీయింగ్, ఈ ఉపరితల వ్యక్తిని కదిలిస్తూ వదిలిస్తూ దాన్ని మనం పట్టుకుని వేళ్లాడుతూ మన ఇచ్చేస్తూ ఉండే ఈ ఫోర్సెస్ అన్నీ మనం చుట్టుకుని ఆవరించుకుని ఇలాంటి శక్తులన్నీ ఉన్నాయి. అంటే విశ్వ మనసు నుంచి వస్తున్నాయి, విశ్వ ప్రాణశక్తి నుంచి ఉన్నాయి, అధోచేతం నుంచి ఉన్నాయి, అతి మానసం నుంచి ఉన్నాయి. అంటే ఇలాంటి యూనివర్సల్ వైబ్రేషన్స్ అన్నీ కూడా కాన్స్టెంట్ ఫ్లక్స్లో మన యూనివర్స్ అంతా వ్యాపించే ఉన్నాయి. నువ్వు రిసీవింగ్ ఎండ్లోంచి ఎంత తీసుకుంటే అది అంచేత ఉపరితల వ్యక్తి ఎప్పుడు కొత్త కొత్తలాడుతూ ఈ పై బుడగల పై జీవిస్తూ ఉంటాం తప్ప ఆ డీప్ డెప్త్లోకి వెళ్ళేది ఉండదు. కానీ దానికి ఉండే విధానం తర్వాత మనకి రాస్తారంటే యూఆర్ సంథింగ్ మోర్ దాన్ దిస్ అని చెప్పడానికే ఈ ముందు ఈ ఫ్రంటల్ బీయింగ్ని ఇచ్చారు. ఉపరి వ్యక్తిత్వం కాదు నువ్వు, యూఆర్ మోర్ దాన్ దట్, దానికి ఎలా చేరుకోవాలి ఈ చైతన్య కేంద్రాల ద్వారా అని చెప్పి మనకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ. అది దెర్ ఇస్ ఎ హోల్ హైరార్కీ ఆఫ్ వరల్డ్స్ యాజ్ ఎన్షియంట్ విజ్డమ్ వెల్ న్యూ, సనాతన వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ కూడా ఈ జ్ఞానం ఇవ్వబడింది అని చెప్తున్నాడు ఇక్కడ శ్రీ అరవింద్ కూడా చెప్తారు. వితౌట్ ఎఫర్ట్ వన్ వరల్డ్ మూవ్స్ ఇన్ ద అదర్ అని ఋగ్వేదం చెప్పింది. అంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక చైతన్యం ఇంకో చైతన్యం ప్రవహిస్తుంది, ఒక లోకం నుంచి శక్తులు ఇంకో లోకంలోకి వస్తాయి. అంటే అంతలా తిరగతి వ్యాపిస్తూ వ్యాప్తి చెందుతూ అవి సర్వత్రా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట అని ఋగ్వేదం చెప్పిందని శ్రీ అరవిందులు ఏం చెప్పారు. శ్రీ అరవింద్ వస్ ఆయన కూడా ఏ గ్రెడేషన్ ఆఫ్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ రేంజ్ వితౌట్ బ్రేక్ ఫ్రమ్ ప్యూర్ స్పిరిట్ టు మ్యాటర్ అండ్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఈచ్ ఆఫ్ అవర్ సెంటర్స్ అని చెప్పారు. ఏమిటి మ్యాటర్స్ ప్యూర్ స్పిరిట్, ఆత్మ చైతన్యం నుంచి మామూలు భౌతిక పదార్థం దాకా కూడా అన్ని కేంద్రాలు కూడా కనెక్ట్ అయ్యే ఉన్నాయి. అవి చాలా ఫ్రీగా ఒకదా అంటే మనలో కూడా ఒకదానిలోంచి ఒకటికి చాలా ఈజీగా ప్రవహిస్తాయి, కాన్స్టెంట్గా అవి ఒకదానిలోంచి ఒకటికి వెళ్తూనే ఉంటాయి. డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఈచ్ ఆఫ్ అవర్ సెంటర్స్ అంటే డైరెక్ట్గా విశ్వ దానికి ఏదైతే విశ్వశక్తులు ఏ ఉన్నాయో అవి మన చైతన్య కేంద్రాలు మనం చూసుకున్నాం కదా లోపల ఉన్నాయి, ఆజ్ఞాచక్రం విశుద్ధ చక్రం ఇవన్నీ కూడా వీటికి జోడింపబడే ఉంటాయి. హౌ ఫార్ నువ్వు ట్యూన్ చేస్తున్నావు అన్నది నే ఇష్టం తప్ప అవి ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే నిరంతరం విశ్వంలో ఎలా ప్రవహిస్తున్నాయో ఐ డైరెక్ట్ కనెక్షన్ ఇస్ ఆ లింక్ మనకి రిమోట్ మనకు ఉంది.
with all the chakras. So, but we are conscious only of some bubbling on the surface. Manam matram erukuto deenukuntam uparitalamlo unna aa chaitanyalni manlo work chestunnayi gaani uparitalamlo pai paina vaatlani teesukuni manam kotagotalaadutunnam ani cheptaru ade adi aa pai vyaktitvam kaani what remains of ourselves in all this ante mana entalo manaki em undi asalu manam em undi ani anukunte chaala undi nuvvu enta chaitanyamo ante nuvvu ani cheppe not much to tell the truth or everything edi kaakapochu nu telusukopothe telusukunte nu everything depending on which level we focus our consciousness on ikkada most important point manaki idi which level we focus our consciousness mana ee chaitanyam meeda nu kendrikrutamai annavu ee chaitanyam nunchi nu anni teesukuntunavu anna daani meeda nee abhivruti kaani nee pirogamanam kaani nee idi kaani aadharapadindi nee aatma chaitanyam yokka ప్రకాశం కానీ ఆధారపడి అలాగే మనకి ఈ ఫ్రంటల్ బీయింగ్ అనేవాడు ఎందుకు ఇలా ఉపరి వ్యక్తిత్వంలోనే ఉపరితల వ్యక్తి ఎలా ఉంటాడు అనేది మనకి చెప్పారు. డీప్గా వెళ్ళాలంటే ఈ చైతన్యం యొక్క వ్యక్తీకరణ అంటే ఇండివిజువలైజ్ చేయాలి. ప్రతి వైయక్తిక చైతన్యం అంటాం కదా వ్యక్తీకరణ, ఒక్కొక్క విషయం అంటే ఒక్కొక్క మనిషికి చైతన్యం వ్యక్తిత్వం ఎలా తయారవుతుంది అనేది నెక్స్ట్. అంటే ఇప్పుడు జనరల్గా ఫ్రంటల్ బీయింగ్ కానీ దాన్ని డీప్గా ఒక్కొక్క వ్యక్తికి చేసుకుంటూ పోతే దాని నుంచి మనకి ఆ వ్యక్తి చైతన్యం వ్యక్తీకరణ జరుగుతుందన్నమాట. ది ఇండివిజువలైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ చైతన్య వ్యక్తీకరణ అంటే ఇక్కడ ఇంతకు ముందు అంటే దీనికి మనం ఈ సర్ఫేస్ రియాలిటీని వదిలేసి సర్ఫేస్ నుంచి మన లోపలికి వెళ్ళి చూడడం ఎలాగా, మనం ఒక మన వ్యక్తిత్వంలో ఆ చైతన్యాన్ని పూర్తిగా సంతరించుకోవడం ఎలాగా అన్నది, మన వ్యక్తిత్వంలో మార్చుకోవడం ఎలాగా అన్నది ఇక్కడి నుంచి. వీఆర్ బిగినింగ్ టు గ్లింప్స్ వాట్ కాన్షియస్నెస్ ఈజ్ and to sense that it is everywhere in the universe at every level with corresponding centers in ourselves, but we have not yet found our consciousness. Adi ippudu manam antha chusam vishwamlo undi chaitanyam manalo kuda chaitanya kendralu unnai anni chusam kaani asala mana lopala oka chaitanyam veetlani kalipeyade edo okati undali kada manu anukunnam oka malayalo dharanga annintini kalipeyadi sushupti jagruti mrityu veetlannintini kuda kalipeyadi okati undali ఈ చైతన్యాలన్నింటినీ ఒక ధారగా పోగు చేసి మనలో వెళ్ళాలి అంటే వీటన్నింటినీ కలిపేది అదేమిటి, అది మన చైతన్యం. అంటే దీనికి అంతా కూడా అంతరాత్మ చైత్య పురుష అంటారు శ్రీ అరవిందుల యోగంలో, దాన్నే చైత్య పురుష అంటాం. జీవాత్మ అంటారు, అంతరాత్మ అనుకోవచ్చు. మనం ఎలా కావాలో అంటే మన గ్రాస్పుని బట్టి ఇట్స్ ఎ స్పార్క్ ఆఫ్ ది జీవాత్మ అని శ్రీ అరవిందులు చెప్పారు. చైత్య పురుష అనేది ఒక వ్యక్తిత్వంగా తయారవుతుంది. ఆ చైత్య పురుష వ్యక్తిత్వం, ఆ చైత్య పురుష చిన్న పసిబిడ్డలాగే మనిషి జీవితం మొదలైన దగ్గర నుంచి కూడా అది పెరుగుతూ వస్తుంది. అది మనకు పర్సనాలిటీ లోపల చైత్య పురుష పర్సనాలిటీ ఒక ఆరా కింద మనకు ఒకటి తయారవుతుంది మన వ్యక్తిత్వాన్ని. అది నిజానికి శక్తివంతమైన స్పార్క్, అది ఇవల్యూషన్ తీసుకొస్తాను. మనలో ఉన్న పరిణామం అంతా కూడా దానివల్ల ఏర్పడుతుంది. దాన్ని కనుక్కోవాలి, దాన్ని కనుక్కోవడమే నువ్వు అంతరాత్మని తెలుసుకోవడం. అంటే లేకపోతే శ్రీ అరవిందుల టెర్మినాలజీలో చైత్య పురుష సైకిక్ బీయింగ్ అని తెలుసుకోవడం. ఈ సైకిక్ బీయింగ్ అనే దాన్ని తెలుసుకున్నప్పుడే తర్వాత వస్తుంది అనుకో డీప్గా. ఇప్పుడు అసలు ఆ చైతన్యాన్ని కనెక్టెడ్ చైతన్యాన్ని తెలుసుకోవడం, నిన్ను అన్నీ కలిపే ఒక చైతన్యం ఉంది నీలో, ఒక మెలుకు ఒక ఎరుక అనుకో, ఆ ఎరుకని పట్టుకోవడం ఎలాగ, ఆ ఎరుకే తర్వాత అది చైతన్య పురుష అని అది మళ్ళీ ఇంకొక చాప్టర్ దానికి స్పెషల్గా ఉంటుంది. అదే అంతరాత్మని తెలుసుకోవడం అనొచ్చు. అది అవర్ కాన్షియస్నెస్, అదే ఆ మన కాన్షియస్నెస్ అంటే మన చైతన్యం ఏమిటి ఇందులో అని చెప్పి. పర్హాప్స్ బికాస్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సంథింగ్ టు బి ఫౌండ్ రెడీమేడ్, అది ఈ చైతన్యం అనేది ఏదో అక్కడ ముద్దలాగా రెడీమేడ్గా ఆపరేషన్ చేసి హార్ట్ తీసినట్టు అలా కనపడదు. అది జ్వలించాలి, దాన్ని అగ్నిలాగా రగిలించాలి, ఆద్యం పోసి పోషించాలి అని అన్నారు. అంటే దాన్ని అలాగ నువ్వు మేల్కొల్పాలి, జాగృతి చేయాలి, దాన్ని జ్వలింప చేయాలి, దాన్ని రగిలించాలి. అది అగ్ని రెడీమేడ్ బట్ సంథింగ్ టు కిండిల్ ఎక్ ఎ ఫైర్, అగ్నిలాగా దాన్ని జ్వలింప చేయాలి. ఎట్ సర్టన్ ప్రివిలేజ్డ్ మూమెంట్స్ ఇన్ అవర్ ఎగ్జిస్టెన్స్ యూ హవ్ ఆల్ ఫెల్ట్ సంథింగ్ లైక్ ఎ వామప్ ఇన్ అవర్ బీయింగ్, ఏ సార్ట్ ఆఫ్ ఇన్నర్ ఎర్జ్, అ లివింగ్ ఫోర్స్ విచ్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ విత్ వర్డ్స్ హ్యాస్ ఈవెన్ నో రీజన్ టు బి దేర్ ఫర్ ఇట్ వెల్స్ అప్ ఫ్రమ్ నో వేర్ వితౌట్ కాజ్ నేకెడ్ యాజ్ ఎ నీడ్ ఆర్ ఎ ఫ్లేమ్. ఇది మన ప్రతి వాళ్ళకి ప్రతి వ్యక్తి యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. చాలామంది కంటే చాలా మటుకు మనుషుల్లో ఏదో ఒక క్షణంలో జీవితంలో ఒక లోపలి ఒక స్ఫూర్తిలా అనుకోని ఒక స్ఫూర్తి లాంటిది
ఒకటి ఒక మెలకు లాంటిది, ఏదో ఒక జాగృత చైతన్యం లాంటిది వస్తుంది, ఒక అనుభవం వస్తుంది, బహుమతి, ఒక వేడి, ఒక జిజ్ఞాస అనుకోండి, ఒక సమ్ ఫీలింగ్, అది ఏదో సంథింగ్, ఒక ఇన్నర్ ప్రేరణ కలుగుతుంది. ఈ ప్రేరణ ఆ చైతన్యం, అది అది దానికి ఏం కారణం ఉండదు. సడన్గా ఒక భక్తి భావం రావచ్చు, సడన్గా ఒక ప్రేరణ, సడన్గా ఒక అలౌకికమైనటువంటి ఒక భావం, సడన్గా ఒకటి చేయాలన్న ఒక ఫోర్స్, అవన్నీ కూడా ఆ క్షణాల్లో అది మనం తెలుసుకునే పద్ధతి ఉంటుంది. నేకెడ్ యాజ్ ఎ నీడ్ ఆర్ ఎ ఫ్లేమ్, అదే ఒక జ్వాలలా మనలో వస్తూ ఉంటుంది. ఈ ప్రతి వాళ్ళకి కూడా కొన్ని కొన్ని అవేర్నెస్ ఉన్న మూమెంట్స్లో మనం ఎరుకతో ఉన్నప్పుడు, మనలో చాలా సున్నితంగా మనం అంతరంగంలో స్పందిస్తున్నప్పుడు ఎప్పుడో ఒక మెలకువలాగా, ఒక తడుక్కున, ఒక జ్వాలలాగా మెరగచ్చు. అదే ఇదే అవర్ హోల్ చైల్డ్హుడ్ బేర్స్ విట్నెస్ టు దిస్ ప్యూర్ ఎంతూజియాజం, అది శుద్ధ స్ఫూర్తి అనమాట. అంటే చిన్నపిల్లల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, చిన్నపిల్లలు అందరం కూడా, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు చూసినా కూడా ఒక 6-7 సంవత్సరాల వరకు ఒక రకమైన ఉత్సాహంతో ఉంటారు వాళ్ళు. ఎవ్రీ టైం వాళ్ళకి ఏదో సోల్ కిండిల్ అయినట్టు వాళ్ళు ఏ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఒక ధైర్యం, ఒక ఆనందం, తర్వాత ఆనందం కూడా వాళ్ళ జీవితంలో ఆనందం, ఎదురే చేయాలన్న ఉత్సాహం, అవన్నీ కూడా వాళ్ళలో బేర్స్ విట్నెస్ టు దిస్ ప్యూర్ ఎంతూజియాజం, శుద్ధదే అది, ఇక్కడ అపరిశుద్ధం అవ్వకుండా, కలుషితం అవ్వకుండా ఒక ప్యూర్ వైబ్రేషన్ లాగా చిన్నపిల్లల్లో, పసిపిల్లల్లో కనబడుతుంది. మనం కూడా ఉండి ఉండొచ్చు ఆ టైంలో. దీని ఇన్ఎక్స్ప్లికబుల్ నాస్టాలజీ అన్న అది అందరికీ అనుభవం ఉన్నదే, మనకి జ్ఞాపకమే, మన జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు జ్ఞాపకం ఉండొచ్చు. బట్ వెరీ సూన్ వి గ్రో అవుట్ ఆఫ్ అడలసెన్స్ అండ్ ది మైండ్ సీజెస్ అప్ ఆన్ దిస్ ఫోర్స్ యాజ్ ఇట్ సీజెస్ అప్ ఆన్ ఎవ్రీథింగ్. ఈ శక్తి ఏదైతే ఇలాగ ఆనందం, ఎంథూజియాజం, ఉత్సాహం ఇట్లని ఉంచిందో, ఈ శక్తి కొన్నాళ్ళ తర్వాత అడలసెన్స్ అంటే మధ్యపడి యవనంలోకి వచ్చేటప్పటికి ఈ మనసు ప్రేరణ ఎక్కువైపోయి ఇదంతా కూడా లాగేసి మనసు తన దబావలో పెట్టుకుంటుంది. ప్రతి చోట కూడా ఇంకా మనసు యొక్క యాక్టివిటీ మొదలైపోగానే మనసు అన్నింటినీ కూడా తను డామినేట్ చేసి తన కింద పెట్టుకుంటుంది. కవర్స్ ఇట్ విత్ హై ఐడీజింగ్ అంటే అప్పటి నుంచి వాడికి లేనిపోయిన ఆదర్శాలు చూపిస్తుంది. అంటే అసలుది మర్చిపోయి, ట్రూత్ మర్చిపోయేవాడు వేరే ఆదర్శ వాళ్ళు అనుకుని ప్రతిదీ వేరే, మనసు వేరే చెప్తుంది, నువ్వు ఈ ఆశయాలు చూసుకో, నువ్వు ఇది చేయి, మాటలు ఎక్కువ నేర్పుతుంది. సో అది ఏం చేస్తుంది, లేకపోతే నువ్వేదో ఈ కార్యక్రమం చేయి, ఆ కార్యక్రమం చేయి, లేకపోతే నీకు ఇది మోటివేషన్ చక్కర్లేనివన్నీ పెడుతుంది. అది ఎంతవరకు ట్రూత్తో మనకు తెలియదు. ఛానల్స్ ఇట్ ఇంటూ ఏ టాస్క్, లేకపోతే ఒక చర్చిలోకి పంపుతుంది, ఇంకో ఉద్యోగం చేయబడుతుంది. అంటే అవన్నీ కూడా ప్యూర్ ఎంథూజియాజం నుంచి ఒక కల్టివేటెడ్ మోడ్ ఆఫ్ లివింగ్లోకి పెట్టేస్తుంది. నీకు ఇది ఇష్టం, నీకు అది ఇష్టం అని అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో యాక్చువల్గా ఏమిటవుతుందంటే వాడు ప్యూర్ అంతరాత్మ డిమినిష్ అయిపోతూ ఉంటుంది, మైండ్ విప్పారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్ట్రగుల్ యాక్చువల్లీ ది మూమెంట్. అందుకే మనం అడలసెన్స్ వచ్చిన దగ్గర నుంచి మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం, ఎందుకంటే అంతకుముందు నువ్వు శుద్ధంగా హ్యాపీగా చేసేస్తావు, ఏ చేసినా కూడా విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ సోల్ యూ విల్ డూ. బట్ ది మూమెంట్ యు ఆర్ గ్రోయింగ్, ఆ గ్రోయింగ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఎవరో చెప్తారు ఇది కాదు, అది కాదు, ఇది చదువుకోలేకపోతే అలా ఉండు. సో ఎవ్రీథింగ్ మైండ్ డామినేట్స్, ఆర్ ఎల్స్ ద వైటల్ గెట్స్ హోల్డ్ అప్ ఇట్ అండ్ డాక్స్ ఇట్ విత్ మోర్ ఆర్ లెస్ లాఫ్టీ సెంటిమెంట్. ఇంకా ప్రాణశక్తులు జోరులో వాడు పడ్డాడా, ఏవో చూపిస్తుంది, ఇదిగో ఇది గొప్ప మరి పని, అది చేయేది ఆదర్శం, గొప్ప గొప్ప ఉన్నత ఆదర్శాలతో వాడిని రెచ్చగొడుతుంది. సో ఈ రెండు కూడా అలా చేస్తుంది, డామినేషన్ చేయిస్తుంది, అడ్వెంచర్ వైపు మారుస్తుంది. అంటే అవి కల్టివేట్ చేస్తాయి, ఒకటి వీటిని వశం చేసుకుంటాయి, ప్రాణశక్తులు కావచ్చు, మనసు కావచ్చు. ఇన్ సమ్ కేసెస్ దిస్ ఫోర్స్ గెట్స్ బాగ్డ్ డౌన్ ఈవెన్ లోయర్. ఇంకా కొందరిలో ఏమిటంటే ఈ అధోచిత్రమై వెళ్ళిపోతుంది, ఈ ఫోర్స్ అంతా కూడా ఇంకా లోయర్ నిమ్న స్థితుల్లోకి జారుకుంటుంది. సో ఈ మానసిక ప్రాణశక్తులు ఇంకా అధమ శక్తుల్లోకి లాగబడి అది డిమినిష్ అయిపోతుంది. ఆ చిన్నతనంలో ఉన్న ఆ వెలుగు, ఆ ప్రకాశం, ఆ జిజ్ఞాస, ఆ ఉత్సాహం, ఆ స్ఫూర్తి, ఇవన్నీ కూడా అడలసెన్స్కి వచ్చేటప్పటికీ అవి కోల్పోతాయి, వాటి నిజతత్వాన్ని కోల్పోయి అవి వీటిలో కృత్రిమంగా తయారవుతాయి అన్నమాట. ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మైండ్, ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ వైటల్, ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సబ్ కాన్షియంట్, అది అలాగే డిటీరియరేషన్ జరుగుతుంది. అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రౌన్డ్, దేర్ రిమైన్స్ ఓన్లీ ఏ లిటిల్ షాడో బినీత్ ద పర్టన్. ఇంకా కొన్ని స్థితుల్లో అది అధోగతికి జారుకుంటుంది, ఏమి మిగలదు, ఒక నీడల, అంటే అసలు ఆత్మ సంగతి ఉండదు ఇంకా అక్కడ. సో బట్ ది సీకర్ అయితే ఇవన్నీ సామాన్య స్థితులు, బట్ ఫర్ ది సీకర్ దేర్ ఈజ్ ఏ
వాడికి ఒక ఇది ఉంది, అభయహస్తం. బట్ ది సీకర్ హూ హ్యాస్ సైలెన్స్డ్ హిస్ మైండ్ అండ్ కెన్ నో లాంగర్ ఫాలింగ్ టు ది ట్రాప్ ఆఫ్ ఐడియాస్, హూ హ్యాస్ ఫైటెడ్ హిస్ వైటల్ బీయింగ్ అండ్ ఈజ్ నో లాంగర్ క్యారీడ్ అవే ఎవ్రీ మూమెంట్ ఇన్ ద గ్రేట్ డిస్పర్సల్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ డిజైర్స్, రీడిస్కవర్స్ ఇన్ హిస్ నౌ క్లారిఫైడ్ బీయింగ్ సంథింగ్ లైక్ ఎ న్యూ స్టేట్ ఆఫ్ యూత్, ఏ న్యూ అండ్ ఫ్రీ అర్చ్. అది అయితే మళ్ళీ ఇక్కడ సాధకుడు, ఏ సాధకుడైతే మనస్సుని నిగ్రహపరిచి నిశ్చలపరిచాడో, ఏ సాధకుడు ప్రాణశక్తుల్ని అధీనంలో పెట్టుకున్నాడో, అలాంటి సాధకుడు ఎవ్రీ మూమెంట్ ఈ ఇప్పుడు ఈ మనిషికి మామూలుగా ఈ కోరికలు సంవేదనలు వాళ్ళలో వచ్చే ఇవన్నీ కూడా ఈ శక్తి అంతా కూడా ఎనర్జీ డిస్పర్స్ అయిపోతూ ఉంటుంది, తోట కూడగట్టుకుని కాన్సన్ట్రేట్ అయి ఉండదు, అది ఇటు అటు పోతుంది. అలాంటివన్నీ కూడా దగ్గర పెట్టి వాటిలన్నింటినీ కూడా ఒక ఏకీకృతం చేసి అవన్నీ ఛానలైజ్ చేసి అతను సరిగ్గా ఉంచినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మళ్ళీ అతనిలో ఒక అర్జీ ఒక ప్రేరణ ఒక స్ఫూర్తిలాగా ఇవన్నీ కూడా ఏకముఖమై ఇవన్నీ కూడా ఈ శక్తులన్నీ మళ్ళీ పుంజుకుని ఒక అర్జీ ఒక ఫ్రీ అర్జీ ఒక అంటే ఒక రకమైనటువంటి మళ్ళీ ఉత్సాహం ఒక ప్రేరణ ఆత్మశక్తి ప్రేరేపణ జరుగుతుంది. యాజ్ హిస్ కాన్సన్ట్రేషన్ గ్రోస్ త్రూ హిజ్ యాక్టివ్ మెడిటేషన్స్ త్రూ హిజ్ ఆస్పిరేషన్ హిజ్ నీడ్ హీ ఫీల్స్ ది సర్చ్ విత్ ఇన్ బిగినింగ్ టు లివ్. అంటే ఇప్పుడు ఏమిటి దేన్ని ఎలా దీన్ని ఇదిపరచాలి శుద్ధపరచాలి అంటే ఈ సాధకుడు ఏకాగ్రత ద్వారా మెడిటేషన్స్ ద్వారా నిశ్చలపరిచి అప్పుడు మళ్ళీ తనలో జాగృతమైనటువంటి ఆ శక్తిని కనుగొంటాడనమాట. బిగిన్స్ టు లివ్ అది మళ్ళీ బతకడం సజీవంగా అవుతుంది. ఇట్ వైడెన్స్ బ్రింగింగ్ అవుట్ దట్ విచ్ లివ్స్ సేస్ ఋగ్వేద, అది విస్తృతపరుస్తుంది అని చెప్పి ఋగ్వేదం చెప్పిందంటే ఏది ఆత్మ జ్ఞానం, ఈ ఆత్మ ఎప్పుడైతే మెలకువ ఈ ఫోర్స్ ఏముందో అది బ్రింగింగ్ అవుట్ దట్ విచ్ లివ్స్, ఏది చచ్చిపోయిందో మృతమైందో దాన్ని అంతా కూడా జాగ్రత్త పరిచేది ఆసక్తే, లేకపోతే అంత మృతమే. ఆ ఫోర్సే లేకపోతే అది ఆత్మ యొక్క స్పార్క్ కదా, ఆ చైతన్యమే లేకపోతే అంతా కూడా మృతమే. అవేకనింగ్ సంవన్ హూ వాజ్ డెడ్ అని కూడా చెప్పిందట, అదే మృతుడు తిరిగి బతి సజీవుడు అయినట్టే అని చెప్పి. హీ ఫీల్స్ ఇట్ టేకింగ్ అన్ ఇంక్రీజింగ్లీ ప్రిసైజ్ కన్సిస్టెన్సీ అండ్ ఎవర్ డెన్సర్ పవర్ అండ్ అబవ్ ఆల్ అండ్ ఇండిపెండెన్స్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ అడ్వాన్స్ ఎ ఫోర్స్ అండ్ బీయింగ్ విత్ ఇన్ హిస్ బీయింగ్. ఈ నోటీసెస్ ఫస్ట్ ఇన్ హిస్ పాసివ్ మెడిటేషన్స్ దట్ దిస్ ఫోర్స్ ఇన్ హిమ్ హ్యాస్ మూమెంట్ హ్యాస్ మాస్ హ్యాస్ వేరియింగ్ ఇంటెన్సిటీస్ దట్ ఇట్ మూవ్స్ అప్ అండ్ డౌన్ విత్ ఇన్ హిమ్ యాజ్ ఇట్ వర్ నాట్ స్టడీ మచ్ లైక్ ఎ షిఫ్టింగ్ అండ్ లివింగ్ సబ్స్టెన్స్. అది ఈ ఏకాగ్రత వచ్చాక ఈ చైతన్యాన్ని ఎలా తీసుకుంటాడు అంటే అప్పట్లో ఏమీ లేదనుకున్న దాంట్లో ఈ చైతన్యం పైనుంచి కిందకి ఒక ద్రవం అలాగ వెళుతున్నట్టుగా ఒక అనుభూతి చెందుతాడట సంథింగ్. అది ఒక్కొక్క కేంద్రంలో ఎంత బరువుగా ఉంటుందంటే అప్పుడు ఆ మనిషి ఒక్కొక్కసారి వంగడమో వంగిన వాళ్ళు నిటారుగా అవడమో కూడా జరుగుతుంది అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ శక్తి ఒక నెమ్మదిగా అనమాట ఫోర్స్ నింపి అసలు మూమెంట్ ఓ ఏదో దీంట్లో మూమెంట్ ఉంది ఇది కదులుతోంది ఇది ఎలా ఒక ముద్దలా పడుండే శక్తి కాదు ఇది ప్రయాణం చేస్తోంది ఈ ఫోర్స్ అని చెప్పి ఈ చైతన్యం తెలుసుకుంటాడు సాధకుడు. దట్ దిస్ ఫోర్స్ ఇన్ హిమ్ హ్యాస్ మూమెంట్ హ్యాస్ మాస్ హ్యాస్ వేరియింగ్ ఇంటెన్సిటీ అది ఆ గాఢతల్లో కూడా విభిన్నత ఉంది, ఒక్కొక్కసారి అది గాఢంగా ఉంటుంది ఒక్కొక్కసారి అది మామూలుగా ఉంటుంది. దట్ ఇట్ మూవ్స్ అప్ అండ్ డౌన్ విత్ ఇన్ హిమ్ దీస్ ఇంటర్నల్ మూమెంట్స్ కెన్ ఈవెన్ బికమ్ పవర్ఫుల్ ఎనఫ్ టు బెండ్ హిస్ బాడీ. ఒక్కొక్కసారి ఆ శక్తి ఎక్కువైనప్పుడు బాడీ నిటారుగా అవడం వంగుంటే లేకపోతే నిటారుగా ఉంటే వంగడం కూడా జరుగుతుంది అని చెప్పి రాశాడు. ఇన్ అవర్ యాక్టివ్ మెడిటేషన్స్ దట్ ఈజ్ ఇన్ అవర్ ఎక్స్టర్నల్ డైలీ లైఫ్ దిస్ ఫోర్స్ ఇన్సైడ్ ఈజ్ మోర్ డైల్యూటెడ్ అండ్ ఫీల్స్ లైక్ ఎ మఫుల్ లిటిల్ వైబ్రేషన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మన నిత్యకృత్యంలో కొంచెం దానికి ఎరుగుతో మనం లేనప్పుడు మన నేపథ్యంలో ఒక చిన్న వైబ్రేషన్లా ఉంటుంది అది ఒక చిన్న కదలిక. వీ ఫీల్ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ అన్ ఇంపర్సనల్ ఫోర్స్ బట్ ఎ ప్రెజెన్స్ ఎ బీయింగ్ డీప్ విత్ ఇన్ అస్ సంథింగ్ దేర్ యాజ్ ఇఫ్ హోల్డింగ్ అస్ అప్ గివింగ్ అస్ సాలిడిటీ ఆల్మోస్ట్ అన్ ఆర్మేచర్. దీని యొక్క గాఢత మనం తెలుసుకుంటున్న కొద్దీ అది అది ఏమిటవుతుందంటే అది మనకు ఒక రక్షణ ఇస్తున్నట్టు ఒక శుద్ధ వైబ్రేషన్ లాగా లోపల ఏదో ఒక రకమైనటువంటి ఆనందకరమైన ఒక డీప్లో ఒక లోపల ఒక ఎరుక లేకపోతే ఒక జ్యోతి అలాగన్నట్టుగా మనకి శుద్ధమైనటువంటి ఒక కదలికల మనకు అనుభవం అవుతుందట అది మనకు ఒక రక్షణగా కూడా ఉంటుంది అంటే అది లేదే ఉండలేమన్నట్టు అనిపిస్తుందట మనకి. విత్ దిస్ లిటిల్ సంథింగ్ వైబ్రేటింగ్ విత్ ఇన్ అది లోపల ప్రకాశిస్తూ ప్రకంపనంగా ఉంటుంది అన్నమాట. వీఆర్ ఇన్వల్నరబుల్ నెవర్ అగైన్ ఎలోన్ అది
ఇంక ఏది మన ఇది చేయలేదు, ఏది కూడా మన బాధించలేదు, దేనికి కూడా మనం భయపడక్కర్లేదు. అలాగే అది ఉంటే ఇంకోటి ఏమిటి, ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అవ్వంట. అది ఎంత గొప్ప విషయమో, చైత్య పురుష అన్నది అదే అంతరాత్మ, అది ఉంటే ఎప్పుడు ఒంటరితనం ఫీల్ అంటే దాని ఎరుక మనకి కలిగితే, ఆ లిటిల్ వైబ్రేషన్ మనం తెలుసుకోగలిగితే, ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ దేర్ ఆల్ ది టైమ్. ఒకసారి మనం దానికి ఎరుకలోకి వస్తే అది ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడూ అది లేకపోవడం అనేది జరగదు. ఇట్ ఈస్ వామ్, అది వెచ్చదనం, ఒక ఇంటిమేట్, ఒక సన్నిధి, ఆ సాన్నిహిత్యంగా ఉంటుంది, అండ్ స్ట్రాంగ్ శక్తివంతంగా ఉంటుంది ఆ వైబ్రేషన్. అండ్ స్ట్రేంజ్లీ వన్స్ వీ హ్యావ్ ఫౌండ్ ఇట్, వీ ఫైండ్ ఇస్ సమ్ సేమ్ థింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ బీయింగ్స్. అయితే దానికి ఒకసారి మనం గ్రహింపుకొస్తే, మనం దాన్ని తెలుసుకోగలిగితే, అందరిలో కూడా దాన్ని తెలుసుకోగలుగుతా అంట మనం. అదే వన్నెస్కి కారణం అవుతుంది, అందరిలో కూడా అది ఆ ప్రకాశం మనకు తెలుస్తుందంట. వీ ఫైండ్ ది సేమ్ థింగ్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల సర్వత్రా అదే కనబడుతుంది. అందుకనే అది ఆల్మోస్ట్ ఆత్మ సాక్షాత్కారం లాంటిది. అంటే వెన్ యూ నో యువర్ సైకిక్ బీయింగ్, వెన్ యూ నో యువర్ ఆత్మనాత్మ, యూ విల్ బీ ఏబుల్ టు సీ ఇట్, అందరిలో ఉన్న అంత ఆత్మని చూడగలుగుతాము. ఇది ఫస్ట్ ఫౌండ్, వీ ఫైండ్ ది సేమ్ థింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్, అన్ని చోట్ల కూడా సర్వత్రా, ఒక పదార్థంలో, వస్తువులో, మనుషుల్లో, జీవుల్లో, సర్వత్రా ఇది జరుగుతుంది. వీ కెన్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ వర్ రియల్లీ ది సేమ్ వితౌట్ వాల్, అంటే గోడలు లేకుండా కమ్యూనికేట్, మాటలు అవసరం లేకుండా అది కమ్యూనికేట్ చేస్తుంది. దట్ వన్నెస్ ఈజ్ ద అసలు యాక్చువల్లీ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్. ఆ వన్నెస్సే ఉంటే ఇన్ని అవసరమే లేదు, ఇన్ని ముసుగులు వేసుకోవాల్సిన అవసరమే లేదు, బికాజ్ యూ రికగ్నైజ్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టచ్డ్ సంథింగ్ ఇన్ అస్ దట్ ఈస్ నాట్ ది ప్లేథింగ్ ఆఫ్ ది ఆఫ్ యూనివర్సల్ ఫోర్సెస్, నాట్ ది రాదర్ షాలో అండ్ డ్రై ఐ థింక్ దేర్ ఫోర్ ఐ ఎమ్. అంటే ఇది మనసు కాదు, మనం ఏదో ఒక అద్భుతమైన విషయాన్ని స్పర్శించారు తప్ప, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నానని ఒక తత్వవేత్త చెప్పినట్టు మైండ్ది అంతా కాదు ఇది అని చెప్పి చెప్తున్నాను. బట్ ది ఫండమెంటల్ రియాలిటీ ఆఫ్ అవర్ బీయింగ్, మన అస్తిత్వం యొక్క ప్రధానమైనటువంటి అంశం అది వాస్తవం, దాన్ని మనం టచ్ చేస్తాం. ఏదైతే నీలో నిజతత్వం ఉందో ఆ నిజతత్వాన్ని మనం టచ్ చేస్తాం అంట, దీన్ని తెలుసుకోవడం మనం ఆ వైబ్రేషన్. బట్ ది ఫండమెంటల్ రియాలిటీ ఆఫ్ అవర్ బీయింగ్, అవర్ సెల్ఫ్, అవర్ ట్రూ సెల్ఫ్, ది ట్రూ సెంటర్, ది వామత్ అండ్ బీయింగ్, ది కాన్షియస్నెస్ అండ్ ఫోర్త్, అదే శక్తి చైతన్యం. చైతన్యము శక్తి రెండు ఒకటే, చైతన్యానికే శక్తి ఉంది, శక్తి లేనిదే చైతన్యం లేదు అని తర్వాత చెప్తారు. బట్ ది ఫండమెంటల్ రియాలిటీ ఆఫ్ అవర్ బీయింగ్, అవర్ సెల్ఫ్, అవర్ ట్రూ సెల్ఫ్, మనది నిజాత్మ, నిజతత్వం, ది ట్రూ సెంటర్, మనలో ఉన్న నిజమైన కేంద్రం, వాస్తవం, ది వామత్ అండ్ బీయింగ్, మనలో ఉన్న అదే జ్వాల, ప్రకాశం, వేడి, అస్తిత్వం, ది కాన్షియస్నెస్ అండ్ ఫోర్, అదే శక్తి చైతన్యం, ఇవన్నీ కూడా ఆ ఒక్క వైబ్రేషన్లో, ఆ చైతన్యంలో ఉన్నాయి. మన అన్నింటినీ కలిపే ఆ సూత్రం ఆ చైతన్యం. ఇది చైతన్య వ్యక్తీకరణ. అంటే ఇండివిజువల్గా ఇది మనం గ్రహించినప్పుడు అది మనకి అర్థమవుతుంది. ఒక ప్యూర్ వైబ్రేషన్ లాగా, అది ఒక మాస్లా కాకుండా అన్నింటినీ కనెక్ట్ చేస్తూ గాఢతతోటి అప్పుడప్పుడు ఇంటెన్సిటీస్ డిఫర్ అవుతూ విభిన్నంగా ఉంటూ అది మనలో ప్రయాణిస్తుంది అని చెప్పేసి ఇప్పుడే చెప్పారు. అది యాజ్ ది సర్జ్ ఆర్ ఫోర్స్, దీన్నే మనం ఒక శక్తిగా, ఒక అర్జిగా, ఒక ప్రేరణగా ఒక చెప్పుకోవచ్చు. టేక్స్ ఆన్ ఏ డిస్టింక్ట్ ఇండివిజువాలిటీ, అదే ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిత్వం సంతరించుకుంటుంది, సైకిక్ వ్యక్తిత్వం, అదే చైత్య పురుష, అది ఒక కేంద్రంగా మనకు మారుతుంది అనమాట. ఇది జన్మ నుంచి జన్మకి, ఇంకా తర్వాత వెళ్తే శ్రీ అరవిందులు చాలా చోట్ల మనకి సావిత్రిలోను, ఇంకా ఆయన కొత్త ఫిలాసఫీలో, ఇది ఒక శిశువుగా ముందు మనం ఎలా పుట్టామో, ఫస్ట్ మన పుట్టుక నుంచి మన ఆత్మ ఒక రూపు దాల్చినప్పటి నుంచి కూడా, అంటే మనిషి పుట్టుక వచ్చినప్పటి నుంచి ఇంకా అంతకుముందు నుంచో, అది చైత్య పురుష కూడా మనతో పాటు వచ్చేది, అది ఒకటే, దానికే పరిణామం ఉంది. మిగిలిన ఆత్మకి పరిణామం అది పురుషే కదా చూస్తూ ఉంటుంది. ఈ చైత్య పురుష మాత్రం పరిణామంగా జీవితం నుంచి మనకు మృత్యు ఉంది, దీంట్లోనే ఇంపార్టెంట్. సో ఈ జన్మలో ఉన్న ఫ్రాగ్రెన్స్ అంతా చైత్య పురుష తీసుకుని నెక్స్ట్ జన్మకు పట్టుకెడుతుంది. సో చైత్య పురుష హ్యాస్ ఎ రియల్ పర్సనాలిటీ. ఆ చైత్య పురుష మన వ్యక్తిత్వం అది లోపల, అది అలాగ జన్మ నుంచి జన్మకి మనని తీసుకెళ్లే సాధనం అనమాట. ది రెస్ట్ ఆఫ్ ఇట్ అదంతా డిజాల్వ్ అయిపోతుంది, ది ఓన్లీ చైత్య పురుష విల్ క్యారీ ద ఎసెన్స్ ఆఫ్ ద బీయింగ్. సో ఈ ఎసెన్స్ ఆఫ్ ద బీయింగ్ ఒక జన్మ నుంచి ఒక జన్మకు వెళ్ళేటప్పటికి మనం మన వ్యక్తిత్వం యొక్క ఒక దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ని అంతా కూడా అది మనని రక్షిస్తుంది అనమాట. ఏం చేసావు, ది ఉత్తమమైనటువంటి ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఎంటైర్ లైఫ్ ఇట్ టేక్స్.
ఒక పరిమళంలాగా అది ఫ్రాగ్రెన్స్ లాగా తీసుకెడుతుంది జన్మ నుంచి జన్మకు. సో ఆ విధంగా అది చైత్య పురుష యొక్క ఇంపార్టెంట్ మనకి. అది సీకర్ బికమ్స్ అవేర్ ఇట్ దట్ డిజ్ నాట్ మూవ్ ర్యాండమ్లీ యాజ్ హీ హ్యాడ్ థాట్ ఎట్ ఫస్ట్ బట్ ఫోకసెస్. ఇది ఇప్పుడు చివరికి మిగిలిన కేంద్రాలకు ఎలా కలుగుతోంది అన్నది చెప్తే మనకి ఇది అయిపోతుంది. ది సీకర్ బికమ్స్ అవేర్ దట్ ఇట్ డస్ నాట్ మూవ్ ర్యాండమ్లీ యాజ్ హీ హ్యాడ్ థాట్ ఎట్ ఫస్ట్. ముందు ఆ సాధకుడు ఏమనుకుంటాడట, ఇది ఇలా ఒకేసారి ఇలా కిందకి పైకి వెళ్ళిపోతుందేమో అనుకుని అనుకుంటాడు. ఆ తర్వాత ఒకటి ఆలోచిస్తే ఆన్ వేరియస్ పాయింట్స్ ఆఫ్ హిస్ బీయింగ్ డిపెండింగ్ ఆన్ హిస్ కరెంట్ యాక్టివిటీ. నువ్వు ప్రస్తుతం ఏం చేస్తున్నావో వర్తమానంలో ఆ కార్యాచరణని బట్టి అది ఎక్కడ ఎక్కడ చేయాలో అక్కడ చేస్తుంది. అది ర్యాండమ్గా వెళ్ళిపోవడం కాదు, నీ పనిని బట్టి అది ఫోకస్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ హిస్ కరెంట్ యాక్టివిటీ అండ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఫోర్స్ బిహైండ్ ఈచ్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇదే శక్తి, ఇదే ఈ శక్తే ప్రతి చక్రం, ప్రతి మనం అనుకుంటున్నాం కదా ఈ కేంద్రాలు ఉన్నాయి కదా, ఈ చైతన్య కేంద్రాల వెనకాతలు ఇది తలుపులు తీస్తేనే ఎంటర్ అవుతాయి మనకు. ప్రతి యూనివర్సల్ ఫోర్సెస్కి మన చైతన్య కేంద్రాలు కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ మనకు ఎలా అవి లోపలికి వస్తాయి? కనెక్ట్ అయి ఉన్నాయి అంతే. ఈ శక్తి వల్ల ఫోకస్ ఇది చేయడం, ఇది ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటే అంత తీసుకొస్తాయి. సో అక్కడ అది ఫోకస్ చేస్తుంది అని చెప్పి ది ఫోర్స్ బిహైండ్ ఈచ్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇదే. బిహైండ్ ది మెంటల్ సెంటర్స్ వెన్ వీ థింక్ అది ఎక్కడెక్కడ ఉంటుంది, మన మనస్సు మానసికమైనవి రెండు ఉన్నాయి కదా, మనసు పనిచేసినప్పుడు అక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ ఇందాక మనం ఇచ్చారు కదా, మనం చెప్పారు కదా, మైండ్ జోన్లో మనసు దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర మనసు అక్కడ పనిచేస్తుంది. బిహైండ్ ద వైటల్ తర్వాత ఏం చేస్తుంది, వెన్ వీ థింక్ అప్పుడు అక్కడ ఉంటుంది. వెన్ వీ విల్ ఆర్ ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్ మన సంకల్పం ఉన్నప్పుడు కూడా మనసు ఆ జోన్లో పనిచేస్తుంది. తర్వాత ప్రాణిక శక్తులకు వస్తుంది. బిహైండ్ ద వైటల్ సెంటర్స్ వెన్ వీ ఫీల్ సఫర్ ఆర్ డిజైర్ మనం ఉద్వేగంతో ఉన్నప్పుడు అయితే సంవేదనలు మనలో భావాలు వచ్చినప్పుడు అలాగే కోరిక బాధ వీటి దగ్గర హృదయం దగ్గర ప్రాణశక్తుల దగ్గర ఉంటుంది. అండ్ లోయర్ డౌన్ అండ్ హయ్యర్ అప్ ఇంకా కిందకి మన ప్రేరణలను బట్టి అది కిందకు వస్తుంది లేకపోతే ఇంకా పైకి వెళ్తుంది. సో ఇది ఎక్కడెక్కడ మనం ఏం ఫోకస్ చేస్తున్నామో ఆ టైంకి అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. అది అని చేసే పని ఈక్వల్గా ఆ జోన్లో ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ ది సేమ్ ఫోర్స్ దట్ రియల్లీ బికమ్స్ అవేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ థింగ్స్ ఆల్ ద సెంటర్స్ ఇంక్లూడింగ్ ద మైండ్ ఆర్ ఓన్లీ ఇట్స్ ఓపెనింగ్స్ ఇన్ టు ద డైవర్స్ లెవెల్స్ ఆఫ్ యూనివర్సల్ రియాలిటీ. ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ అది అవి ప్రకటన ప్రసరణ సాధనాలు అన్నమాట. ఇదే ఎక్కడెక్కడ మనకేం కావాలో బాటలని ఆ చైతన్య కేంద్రాల నుంచి ఓపెన్ చేసి మనకు అనుసంధానం చేస్తుంది. సో దిస్ ఫోర్స్ ఇంక్లూడింగ్ ద మైండ్ ఆర్ ఓన్లీ ఇట్స్ ఓపెనింగ్ సెంటర్స్ అవన్నీ కూడా దీని ఓపెనింగ్ సెంటర్స్ ఇది చెప్తే అవి ఓపెన్ అవుతాయి. ఈ ఏ చైతన్యం అయితే మనలో ఇది ప్రవహిస్తూ అలా అలా తిరుగుతూ ఉందో అది దాని ఇన్స్ట్రక్షన్స్ని బట్టి అవి పనిచేస్తాయి. అవి యూనివర్సల్ ఫోర్సెస్ అన్నీ కూడా అవి ప్రకటన అవ్వాలన్నా ప్రసారించాలన్నా సాధనాలన్నీ కూడా బికాజ్ ఆఫ్ దట్ అవి పనిచేస్తాయి. ఆ చైతన్య కేంద్రాలన్నీ కూడా దీని పర్యవేక్షణలో ఉంటాయి, ఇది పాలిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇవి దా వాటికి ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఈ చైతన్య శక్తికి అవి ఆ కేంద్రాలన్నీ కూడా పరికరాలుగా పనిచేస్తాయి, సాధనాలు. ఇట్ ఈస్ దిస్ ఫోర్స్ దట్ ఈస్ ది ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్స్ లోక సంచారకుడని ట్రావెల్ ఆఫ్ ది వరల్డ్స్ మాకు సావిత్రిలో కూడా అరవిందుడు అశ్వపతి యోగం అంతా ఆ టైటిల్లోనే ఉంటుంది. అంటే ఇదే అక్కడ చేసింది కూడా ఈ చైత్య పురుష వెళ్ళే ఆ భూమికలన్నీ కూడా చూసొచ్చింది. ఏమిటి ఆ విశ్వభూమికలన్నీ కూడాను ఆ చైతన్య భూమికలన్నీ కూడా తపస్సుగా ఇక్కడ కూడా ఇది లోక సంచారకుడే. ఇదే అన్ని విశ్వం నుంచే కదా అన్ని వైబ్రేషన్స్ ఈ చైతన్య కేంద్రాలన్నింటికీ కూడా సంచరిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ది ట్రావెలర్ ఆఫ్ ది వరల్డ్ ది ఎక్స్ప్లోరర్ ఆఫ్ ది ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్ని రకాల చైతన్య భూమికల్ని కూడా శోధిస్తూ ఉంటుంది. ఏది ఎక్కడ దేనికి ఏది కావాలో అది దాన్ని పట్టుకుని వస్తుంది. దిస్ ఫోర్స్ దట్ కనెక్ట్స్ టుగెదర్ అవర్ వేరియస్ వేస్ ఆఫ్ బీయింగ్ ఫ్రమ్ వేకింగ్ టు స్లీప్ టు డెత్ అదే ఇప్పుడు సుషుప్తి జాగృతి మృత్యువు అనుకున్నాం కదా, ఈ మూడు స్థితుల్ని కూడా కలిపేది ఈ ఫోర్సే. ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి మనం వెళ్ళినప్పుడు కూడా ఈ ఫోర్స్కే మనం ఈ ఫోర్సే ఎరుగుతూ ఉంటుంది. వెన్ ది లిటిల్ ఔటర్ మైండ్ ఈజ్ నో లాంగర్ దేర్ టు ఇన్ఫార్మర్స్ ఆర్ గైడర్స్ దిస్ ఫోర్స్ దట్ గోస్ అప్ అండ్ డౌన్ ద హోల్ గ్యామ్ ఆఫ్ ద యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ అండ్ కమ్యూనికేట్స్ ఎవ్రీవేర్.
వస్తుంది. మనకు మామూలు ఇప్పుడు మైండ్ ఇంక ఇప్పుడు నిశ్శబ్దమైంది, మనసు ఏం చేయనప్పుడు కూడా ఇదే మనకు అన్ని విషయాలని కూడా చెప్పడానికి, మనకు ఇన్ఫార్మ్ చేయడానికి ఈ ఒక్క చైతన్యమే మనకు సరిపోతుంది. అదే సర్వత్రా కమ్యూనికేషన్ అన్నమాట. మనకి ఇదే ఉంటుంది, అనుసంధానమై ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, వీ హ్యావ్ డిస్కవర్డ్ కాన్షియస్నెస్. అప్పుడు నీ వైయక్తిక చైతన్యాన్ని నువ్వు కనుక్కున్నట్టే. ఇది ఇండివిజువల్ చైతన్యం, ఇది సైకిక్ బీయింగ్ అయిన తర్వాత మనకు వస్తుంది. దీన్నే మన వ్యక్తి తన చైతన్యాన్ని తెలుసుకోవడం, ఈ రకమైన స్ఫూర్తిని ఇది దీన్ని అంతా అర్థం చేసుకుని దీన్ని అంటే సాధకుడు ఇది గ్రహించినప్పుడు, ఇది ఉంది దీనికి ఎరుక కలిగినప్పుడు సాధకుడికి, అప్పుడు వాడికి వాడి కాన్షియస్నెస్ అంటే ఏమిటో తెలుస్తుంది. వీ హ్యావ్ రిలీజ్డ్ వాట్ ఇన్ ద కామన్ మ్యాన్ ఈజ్ కాన్స్టెంట్లీ డిస్పర్స్డ్ మడిల్డ్ అండ్ బాగ్డ్ డౌన్ ఇన్ హిస్ 1001 థింకింగ్ ఆర్ సెన్సరీ యాక్టివిటీస్. ఇప్పుడు మామూలు సాధకుడికి సామాన్య మానవుడికి ఉన్న తేడా చెప్తాను. సామాన్య మానవుడి విషయంలో ఇదంతా తన ఈ ఎనర్జీ అంతా ఇటు అటు వెళ్ళిపోయి ఖర్చు అయిపోయి అన్ని కలుషితమై అది దాని యొక్క సాంద్రత తగ్గి పలుచనైపోయి ఉండేది, తర్వాత లేకపోతే మామూలు తక్కువ స్థాయికి వచ్చేస్తుంది. తన ఇందువల్ల మామూలు థింకింగ్ వల్ల 1000 యాక్టివిటీస్ ఒకేసారి చేయడం వల్ల, తర్వాత సెన్సరీ యాక్టివిటీస్ ఇంద్రియాలు బాగా యాక్టివ్గా ఉంటాయి. సామాన్య జీవితంలో సాధకుడు కాని వాడికి ఇలాగా అది సరిగా ఉండదు. బట్ మామూలు సాధకుడికి మాత్రం తన కాన్షియస్నెస్ తెలుస్తుంది. ఏదైతే ఎలా ఉందో దాన్ని మనం ఏకీకృతం చేసి దాని సారాన్ని పట్టుకున్నాం అన్నమాట. మనం ఆ ఎసెన్స్ వాళ్ళలో ఉండదు, వీళ్ళు గ్రహిస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ ఎవర్ టేకింగ్ అవర్ స్టాండ్ సమ్వేర్ బిట్వీన్ ద అబ్డోమిన్ అండ్ ఫోర్ హెడ్ వీ ఆర్ నౌ ఏబుల్ టు షిఫ్ట్ అవర్ కాన్షియస్నెస్ టువర్డ్స్ డీపర్ అర్ హెడ్. ఎప్పుడు మానవుడు సామాన్యంగా అంటే ఉదరము శిరస్సుకి మధ్యలో తిరుగుతూ ఉంటాడట, అంతే కదా. మన పొట్ట ఒక సిగ్నల్స్ కొన్ని ఇస్తుంది, అలాగే బ్రెయిన్ ఏమో యాక్టివిటీ, ఈ రెండింటికి మధ్యలోనే మానవుడి యొక్క మొత్తం జీవితం ఉంటుంది. కాబట్టి మరి ఈ చైతన్యాన్ని రియలైజ్ చేసిన వాడికి మాత్రం దీనికి ఆపోజిట్గా వాడు హయ్యర్ లెవెల్స్లో ఉండగలుగుతాడు. టువర్డ్స్ డీపర్ ఆర్ హయ్యర్ రీజియన్స్కి ఇప్పుడు మనం వెళ్తాం, మరింత గాఢ లోతుల్లోకి. వీఆర్ నౌ ఏబుల్ టు షిఫ్ట్ అవర్ కాన్షియస్నెస్ టువర్డ్స్ డీపర్ ఆర్ హయ్యర్ రీజియన్స్ ఇన్యాక్సెసిబుల్ టు ద మైండ్ అండ్ అవర్ సెన్స్ ఆర్గాన్స్. మన ఇంద్రియాలకి మనసుకి అధిగమించినవి, దొరకనివి మనం తెలుసుకోగలుగుతాం. అంతకన్నా గాఢమైనవి, నిగూఢమైనవి, అంతకన్నా ఉన్నతమైనవి రెండూ కూడా మామూలు సామాన్యానికి దొరకనివి దొరుకుతాయి. ఫర్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఏ వే ఆఫ్ థింకింగ్ ఆర్ ఫీలింగ్ బట్ ఏ పవర్ ఫర్ కాంటాక్టింగ్ ది మైరిట్ డిగ్రీస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్. ఇది చైతన్యం అనేది జస్ట్ ఒక భావం లేకపోతే ఒక ఆలు సంవేదనం కాదు, అది విశ్వంలో ఉన్న అన్నింటినీ కూడా స్పృశించగలుగుతాయి. చైతన్యం అనేది విస్తృత వ్యాప్తిలో ఉన్న ప్రతిదాన్ని స్పర్శించగల కెపాసిటీ దానికి ఉంది. ఆలోచనకి లేదు కానీ బట్ చైతన్యానికి ఉంది. ఫర్ కాన్షియస్నెస్ ఇస్ నాట్ ఏ వే ఆఫ్ థింకింగ్ ఆర్ ఫీలింగ్, అది ఏదో వే ఆఫ్ థింకింగ్ కాదు, బట్ ఏ పవర్ ఫర్ కాంటాక్టింగ్ ద మైరిట్ డిగ్రీస్ అనేక రకమైనటువంటి విభిన్నమైనటువంటి అన్నింటినీ కూడా వెరీడ్ ఎక్స్పీరియన్సెస్ని అది స్పృశించగలదు. విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్, కనిపించేవి కనిపించని వాటిలన్నింటినీ కూడా చైతన్యం మాత్రం తెలుసుకోగలదు. ది మోర్ అవర్ కాన్షియస్నెస్ డెవలప్స్ ది గ్రేటర్ ఇట్స్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ ది నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఇట్ కెన్ రీచ్. అది మన చైతన్యం డెవలప్ అయిన కొద్దీ దాని విస్తృతి పెరుగుతూ ఉంటుంది. వీ ఆల్సో ఫైండ్ దట్ దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ వీ థింక్ ఫీల్ అండ్ విల్ విత్ అవర్ స్మాల్ ఫ్రంటల్ బీయింగ్. మనం ఈ ఉపరితల వ్యక్తిత్వంతో ఏమేమి ఆలోచిస్తున్నామో ఏమేమిటి అనుకుంటున్నామో ఇది కాదు. చైతన్యం వాటిని చూడదు, కోరుకోదు కూడా. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది మైండ్, వీటి మీద ఆధారపడి కూడా ఉండదు. అది స్వర్వ స్వతంత్రంగా ఉంటుంది, మనస్సుతో పట్టించుకోదు, వైటల్తో పట్టించుకోదు, ఈవెన్ ఫ్రమ్ ద బాడీ, దరి బాడీ. ఒక్కొక్కసారి అంటే ఇంకా ఫ్యూచర్లో యోగం అయినప్పుడు అది వాటిని అధిగమించి కూడా వెళ్ళగదు. చైతన్య పురుష యాక్చువల్గా బాడీని వదిలేసి కూడా సాధకులకి వెళ్ళి అవన్నీ మనం లెటర్స్లో అది చదువుతాం గొప్ప సాధకులకి, అది మళ్ళీ వచ్చి బాడీలో చేరిపోతుంది తన అనుభవాన్ని పొందాక. సో అవర్ బాడీ, అవర్ థాట్స్, అవర్ డిజైర్స్ ఆర్ ఓన్లీ ఏ థిన్ లేయర్ ఆఫ్ అవర్ టోటల్ ఎగ్జిస్టెన్స్. ఈ పరిపూర్ణ మన మొత్తం జీవితం ఉనికి మొత్తం ఉనికి చూస్తే మనవి ఒక ఉపరితలంలో ఒక చిన్న బబుల్ లాగా మన అనుభవాలు ఉన్నాయి తప్ప, చైతన్యం అయితే ఎప్పుడైతే మనం తెలుసుకున్నాం అంటే మనసు సామాన్య లెవెల్లో చైతన్యాన్ని అర్థం చేసుకుని చైత్య పురుషుకి ఎరుక కలిగినప్పుడు మాత్రం ఈ చైత్య విస్తృతి, ఈ ప్రపంచంలో ఉన్న విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా మనకి ఎరుకలో ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఈ దీంతో ఎండ్ అవుతుంది. దీనికి నెక్స్ట్ కాన్షియస్నెస్ ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్ జాయ్, చైతన్యం శక్తిగాను ఆనందంగాను ఎలా ఉంది అన్నది నెక్స్ట్ చాప్టర్.